ఓకే ఎక్కువ అయితే మళ్ళా ఎక్కువ వాడితే డేంజర్ అంటే మినిమం మనము మోకాలను వాడాలి ఇది చెప్తుంది అన్నమాట శాస్త్రం అట్లా నెక్స్ట్ సో మరి ఇప్పుడు మనం జబ్బు రాకుండా ఏం చేయాలి అంటే స్వస్థ వృత్తాన్ని పాటించాలి స్వస్థ వృత్త వృత్తం అంటే సర్కిల్ స్వస్థ అంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని కాపాడేటువంటి సైకిల్ అన్నమాట దీన్ని హెల్త్ను కాపాడే సైకిల్ దాంట్లో మూడు ఉన్నాయి ఒకటి వచ్చి దినచర్య రెండవది ఋతుచర్య మూడవది సద్వృత్త దినచర్య అంటే రోజు లేవగానే ఏం చేయాలి అందరికీ ఎవరెవరు వాతమోళ్ళు పిత్తమోళ్ళు కఫమోళ్ళు చిన్నపిల్లలు మధ్య వయస్కులు ముసలోళ్ళు రోగగ్రస్తులు స్త్రీలు వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలు ఎవరైనా కానీ ఈ మూడు పాటించాలి అందరూ ఏంటంట దినచర్య రోజు లేవగానే ఏం చేయాలి సాయంత్రానికి ఎప్పుడు క్లోజ్ చేయాలి ఋతుచర్య ఏ సీజన్లో ఏం చేయాలి అంటే రాత్రి ఏం చేయాలి పగలేం చేయాలి లేకుంటే వాన పడుతుంది ఫుల్ వాన పడుతుంది ఏం తినాలి ఎట్లా చేయాలి లేకుంటే వర్షమే లేదు ఎండలు కొడుతున్నాయి అంటే బాగా ఎండ కొడుతుంది ఫుల్ మంట మండుతుంది అంటే వేడి వేడి మిర్చి లగ్గి కారంతో మధ్యాహ్నం తినాలా అవుతుందా తింటాం అసలు అంటే తినలేము అసలు కానీ తింటే ఆల్రెడీ మంటలు ఉన్నాయి మళ్ళీ ఇది మంట మధ్యాహ్నం మంట అన్నీ కలిసి ప్రాబ్లం చేస్తుంది ఎట్లా అనేది చెప్తా సో ఋతుచర్య సీజనల్గా ఏం చేయాలి ఏం చేయదు సద్వృత్త లైఫ్ లాంగ్ ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఒక వ్యక్తి వాతంలో ఉన్నాడు ఒక వ్యక్తి పిత్తంలో ఉన్నాడు ఒక వ్యక్తి కఫంలో ఉన్నాడు తను ఏం చేయాలి క్యాపబిలిటీస్ అవి ఏంటో తెలుసుకోవాలి అలా ప్రవర్తించాలి అంటే ఒక వ్యక్తి వాతంలో ఉన్నాడు తను ఒక మంచి వజ్రాల షాప్ పెట్టుకొని కూర్చున్నాడు నగల షాప్ ఏం షాపు నగల షాప్ పెట్టుకొని కూర్చున్నాడు మొత్తం పెద్ద 100 మంది పని వాళ్ళు ఉన్నారు మొత్తం వజ్రాలు ఉన్నాయి కౌంటర్ మీద కూర్చున్నాడు ఏమైతే చెప్పండి ఫెయిల్ అవుతాడు ఎందుకు వాతం మనిషి కూర్చోడు కదా ఒక దగ్గర మీరు మిస్ అవుతాను వాడు అసలు ఫస్ట్ కూర్చోడు రోజంతా కూర్చోడు అసలు ఫస్ట్ అసలు కూర్చోలే కూర్చోడు బయటికి వెళ్ళాలని ఉంటుంది తిరగాలని ఉంటుంది షాప్ ఏమో పోనీయదు అప్పుడు ఏం చేస్తాడు ఒక్క నిమిషం చూడు అని చెప్పి పక్క పోయేస్తాడు అట్లా రౌండ్ అక్కడ ఏమైతే షాపు మిస్యూజ్ అయిపోతుంది సో పిత్తం ఉన్నోడైతే కూర్చున్నాడు నగల షాపు ఒక ఆమె వచ్చింది అన్నీ చూపించినాం ఇది ఆ డైమండు ఈ డైమండు అంటే అట్లనా అట్లనా అన్నీ చూపిస్తా మా ఏం ఉంటావు పో కొనే మొహంలాగా ఉన్నావు పో అంటాడు పిత్తం కదా అప్పుడేమవుతుంది అక్కడ మళ్ళీ ఫెయిల్యూర్ ఇక్కడ ఏమైతుంది మన యొక్క లైఫ్లో సక్సెస్కు ఫెయిల్యూర్కు కారణం ఏమై ఉంటుంది మన వాతపిత్త కఫాలు అంటే మన వాతపిత్త కఫాలు మనం కనుక తెలుసుకుంటే మనకి ఏం జాబ్ సూట్ అవుతుందో అది చేయగలుగుతాం ఒక ఆయన సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే బ్యాగు పట్టుకోవాలి ఢిల్లీ పోవాలి బ్యాగు పట్టుకోవాలి బొంబాయి అంటే బ్యాగు పట్టుకోవాలి మహబూబ్ నగర్ పోవాలి బ్యాగు పట్టుకొని హైదరాబాద్ అంతా తిరగాల హైదరాబాద్ అంతా తిరిగి వస్తాడు బండి మీద హాయిగా వచ్చి తిని పడుకుంటాడు ఆ తిండి కూడా ఎప్పుడు దొరుకుతుందో దొరకదో బయటకు పోయిన వాడికి ఎక్కడ దొరుకుతుంది ది బెస్ట్ పర్సన్ ఎవరై ఉంటారు దీనికి వాతం మనిషికి పొద్దుగాల తిన్నాడు ఇంత తింటూ తిన్నాడు ఇంత చాయ్ తాగిండు బిస్కెట్ మస్కా బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు జంప్ పోయిండేటో ఉరంతా తిరిగిండు వాతం ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు కన్విన్స్ చేస్తారు బాగా మాట్లాడితే అవతల వాళ్ళందరూ ఇట్లా అలసిపోయేటట్టుగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా మీరు అందరు కంటిన్యూస్గా మాట్లాడతారు మాట్లాడితేనే ఉంటారు ఎదురుంగో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు అదిలా సాయంత్రం ఇంటికి వచ్చినాక పెద్దగా ఆకలి అవుతుంది అని బ్యాగ్ ఇసిరేయకుండా వచ్చి నిమ్మలంగా కడుక్కొని కూర్చొని మంచిగా అప్పుడు అమ్మ వండావా పెట్టావా అప్పుడు తింటాడు ఇదే పిత్తమోని సంగతి చూద్దాం పిత్తమోడు కూడా బ్యాగ్ తీసుకున్నాడు పోయిండు అగ్రెసివ్గా సార్ 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 అని చెప్పిండు వినలేదనుకో చూడండి సార్ మా కష్టం కూడా చూడాలి సార్ ఫస్ట్ ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకోండి సార్ కొన్ని అంటే 10వ మాట 12వ మాట తేడా వస్తూ ఉంటుంది విని కూడా తెలుస్తుంది కానీ వాడిని కంట్రోల్ కాడు వాడు ఎందుకంటే అప్పటికే మధ్యాహ్నం ఆకలి అవుతుంది చల్ ఇది అంత తర్వాత సంగతి ముందు తిన్నాక ఆ సుబ్బారావు హోటల్లో సుబ్బయ్య హోటల్లో మరిగి ఎందుకంటే కంపెనీ పెడుతుంది కాబట్టి
అప్పటి నుంచి బాగా అలసిపోయినా అని ఒక అది ఉంటుంది, అర్చన అని ఉంటుంది, బాగా బిర్రగా తింటాడు. ఒక గంట సేపు కొంచెం చూద్దాం పోదాం, నాలుగైతుంది, భయం అవుతుంది, మళ్ళీ అప్పుడు స్టార్ట్. ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ అక్కడ జాబ్ ఏంటి? తిరిగే జాబు, కన్విన్స్ అయ్యే చేసే జాబు. ఇతనికి ఈగో ఎక్కువ ఉంటుంది, అరిచే తత్వం ఉంటుంది, వినకపోతే కొట్టేటట్టుగా మాట్లాడతాడు, ద్వంద్వంగా మాట్లాడతాడు, నీచంగా మాట్లాడతాడు, ఈగో హర్ట్ చేసేటట్టు మాట్లాడతాడు, లాస్ట్గా బిజినెస్లో సక్సెస్ కాదు. మరి ఏం బిజినెస్ అనేది తర్వాత చెప్తా. ముచ్చాడు, ఇప్పుడైతే మనం ముచ్చాడు. కఫమైన ఏం చేయొచ్చు? ది బెస్ట్. మళ్ళీ కఫమైన ఏం చేస్తాడు? వెళ్తాడు, కన్విన్స్ చేస్తాడు, నాలెడ్జ్ ఉంటుంది, రిస్క్ తీసుకుంటాడు, హాయిగా ప్రశాంతంగా పని చేసుకుంటాడు. ఇంటికి వచ్చి పెట్టి ఉన్నదా అమ్మా, ఉంది, పెడతావా, నువ్వు పెట్టకలే నేను పెట్టుకుంటాను అని తింటాడు. ఇది స్టోరీ. సో ప్రతి జాబ్లో, ప్రతి విషయంలో, రోజువారీ కార్యక్రమంలో మనం మన యొక్క ప్రవర్తన మన మీద ఆధారపడుతుంది. అంటే తెలుసో తెలియక టక్కున తంగు స్లిప్ అయినామా, లైఫ్ లాంగ్ దాన్ని అవస్థ పడాల్సిందే. సో మీరు అందుకే అబ్జర్వ్ చేయండి, కొంతమంది బాగా టకటకటకటక బాగా అంటే ఘోరంగా మాట్లాడి అన్నా నేను అని అంటే అట్లా అనుకుంటే సారీ, మళ్ళా అట్లా అన్నా సారీ అన్నారు, నేను అట్లా అనుకున్నారా మీరు? నేను అంటే మీకు ఇబ్బంది అయిందా? నేను అంటే ఆ ఇబ్బంది మీరు పడితే అందుకు సారీ. మళ్ళీ భలే ఉంది కదా, చూడండి. అంటే ఈగో అట్లా ఉంటుంది. సో అట్లా పీతం వల్ల పరిస్థితి. సో మనం ఏం చేయాలి? ఎవరైనా మన దినం ఎట్లా తయారు చేసుకోవాలో మనమే తయారు చేసుకోవాలి. దినం అందరికి ఒకటే తీరు కాదు. అంటే ఎవరి దినం వాళ్ళదే, అంటే సారీ ఆ దినం కాదు, తద్దినం కాదు, ఎవరి డే వాళ్ళది. ఒక కుక్కకు ఒక రోజు వస్తుందట, అట్నే మనము మనకు రోజు వస్తుంది ఆ దినం. అంటే పొద్దున లేవగానే మన దినాన్ని తయారు చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఎవరి ముచ్చట వాళ్ళే, అంటే పొద్దున ఇడ్లీలు ఇంత దింపాలి, తిను తిను అని పెట్టాల. అందరు తినరు అట్లా. అంటే నువ్వు ఇడ్లీలు చేస్తే అందరు తినాలని ఏముంది? ఎవరి దినం వాళ్ళది కదా. అంటే ఎవరి యొక్క ఆ ఇడ్లీ అందరికీ ఇష్టం ఉండదు. అంత నువ్వు దోశ పిండి రోజు ఫ్రిడ్జ్లో పెట్టా పొయ్యా, ఫ్రిడ్జ్లో పెట్టా పొయ్యా, ఆ దోశ తినారు. ఎందుకు తినారు? ఒకలోం లొట్టలు వేసుకొని తింటారు, దోశ అరుగుతుంది వాళ్ళకి మంచిగా. ఇంకోళ్ళు ఒక్క దోశ తినగానే పులిసిపోయి మొత్తం గ్యాస్ వచ్చి అబ్బా నరకం రా నాయన అని అనుకుంటారు. ఎందుకు జరుగుతుంది ఇది? అంటే ఒకటే ఇంట్లో, అంటే ఎవరి వాతము, ఎవరి పిత్తం, ఎవరి కఫం వేరుగా ఉన్నాయి కాబట్టి, వాళ్ళ యొక్క పుట్టుక కూడా వేరే ఉంది కాబట్టి, ఒక ఇంట్లో ఒకటే కూర. అందుకే సెట్ కాదు, ఒక ఆవకాయ పచ్చడి తప్ప. ఎందుకు ఆవకాయ పచ్చడి సెట్ అవుతుంది అందరికీ? ఎందుకు ఫేమస్ అవుతుంది అందరికీ అంటే, మీరు చూడండి, వాతం ఉన్నోళ్ళు లొట్టలు వేసుకుంటే తింటారు, మస్తు తింటారు ఆవకాయ, ఇంత తింటారు ఆవకాయ పచ్చడి. పిత్తమైన కొంచెం తీసుకుంటాడు, కఫమైన అసలే వేసుకోడు, కానీ అదే ఆవకాయ పచ్చడి. ఇంత ఆవకాయ పచ్చడి వేసుకుంటానంటే వాళ్ళు వాతం వల్ల అన్నట్టు. అందుకే ముసలోళ్ళు అందరు చూడండి, వాళ్ళు కారానికి బాగా అలవాటు పడతారు, శ్రావణి బాగా నవ్వుతుంది, ఇవన్నీ అంటే వాళ్ళకు కనెక్ట్ అవుతున్నాయి బాగా. ఇంత పచ్చడి లేదు అసలు విననే వినరు. ఎందుకు అంటే వాళ్ళు ముసలోళ్ళు వాతంలోకి వచ్చేసినారు ఇక. ఆ కారము, పచ్చడి, ఉప్పు, మసాలా ఇట్లా నాలుకకి తలిగితేనే ఉప్పు తక్కువ అస్సలు తినారు. ఉప్పు తక్కువస్తే లొల్లి స్టార్ట్. మీరు ఉప్పు తింటే నాకు వద్దా, నాకు ఏం కాదు, ఏం కాదని స్టార్ట్ చేస్తారు. సో ఇది ఋతుచర్య, దినచర్య. సద్వృత్త అంటే అందరూ సమానంగా పాటించేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే మనము ఎదురుగా వాళ్ళకి ఎట్లా మర్యాద ఇవ్వాలి, అంటే ఏ దేశంలో ఉంటే ఎట్లా మర్యాద ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఉంటే ఏం చేయాలి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ ఆర్ యువర్ క్యాస్ట్ అండ్ క్రీడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ జాతిలో, మీ మతంలో, లేదా మీ కులంలో, మీ ఇంట్లో ఎలా ఉండాలి అనేది నేర్పుతుంది అన్నమాట. సో దీన్ని సద్వృత్త అంటారు. సత్ వృత్త అంటే సత్వగుణంలో ఉన్న వృత్తము, అంటే ప్రాక్టీస్. ఇది మనం నేర్చుకోవాలి.